సంఖ్యలతో ఆడుకుందాం ప్లేయింగ్ విత్ నెంబర్స్ లో కన్నా టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్యూ లీవ్స్ రిమైండర్ త్రీ వెన్ డివైడెడ్ బై ఫైవ్ ఫైవ్ చేత దీన్ని ఫైవ్ చేత డివైడ్ చేసినప్పుడు శాషము త్రీ వస్తుందట అండ్ లీవ్స్ రిమైండర్ వన్ డివైడెడ్ బై టూ దీన్నే టూ చేత డివైడ్ చేసినప్పుడు శాషం ఒకటి వస్తుందట వాట్ ఈస్ ద రిమైండర్ వన్ ఇట్ ఈస్ డివైడెడ్ బై త్రీ దానినే త్రీ చేత డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుందో చెప్పండి అని అడుగుతున్నాడు ఫస్ట్ గివెన్ నెంబర్ ఇచ్చినటువంటి నంబర్ ఏంటి ఫస్ట్ నెంబర్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ క్యూ కన్నా ఫస్ట్ ఇట్ ఏమంటున్నాడు ఈజ్ డివైడెడ్ బై ఫైవ్ అంటున్నాడు ఈ నెంబరు ఏదైతే ఉందో ఈ నెంబర్ ఈజ్ డివైడెడ్ డివైడెడ్ బై డివైడెడ్ బై ఫైవ్ గివెన్ ఇది ఇచ్చాడు ఆల్రెడీ ఫైవ్ చార్ డివైడ్ చేయబడినట్టయితే కన్నా గిఫ్ట్స్ ద రిమైండర్ ఏదో వస్తుందని చెప్పాడు గిఫ్ట్స్ ద రిమైండర్ రిమైండర్ ఎంత వస్తుందని చెప్పాడు త్రీ వస్తుంది అన్నాడు కదా రిమైండర్ త్రీ రావాలి అంటే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే కన్నా దీనికి ఫైవ్ చేతి డివైడ్ చేసినప్పుడు ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఏవేవి ఉంటాయి ఇది ఫైవ్ చేత డివైడ్ చేయబడాలంటే యూనిట్ ప్లేస్లో జీరో కానీ ఫైవ్ కానీ ఉండాలి కదా కాబట్టి యూనిట్ ప్లేస్లో జీరో తీసుకుందాం కానీ అడిగి రిమైండర్ ఏం కావాలట త్రీ కావాలి కాబట్టి దీనికి త్రీ యాడ్ చేసేయడమే యూనిట్ ప్లేస్కి అప్పుడు ఎంత వస్తుంది టూ సెవెంటీ త్రీ వస్తుంది అలా ఉంచండి అదే యూనిట్ ప్లేస్లో ఫైవ్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది కదా ఎస్ యూనిట్ ప్లేస్లో జీరో ఉన్నా యూనిట్ ప్లేస్లో ఫైవ్ ఉన్నా ఫైవ్ చేత డివైడ్ చేయబడుతుంది కాబట్టి మనకి రిమైండర్ త్రీ కావాలి కాబట్టి యూనిట్ ప్లేస్కి త్రీ యాడ్ చేసేద్దాం యూనిట్ ప్లస్ త్రీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది టూ సెవెంటీ ఎయిట్ వస్తుంది ఫైవ్ ప్లస్ త్రీ ఎయిట్ వస్తుంది అలా ఉంచండి రెండు నెక్స్ట్ ఇంకొకటి చెప్పాడు ఏమన్నాడు టూ సెవెంటీ క్యూ ఈజ్ డివైడెడ్ బై డివైడెడ్ బై టూ టూ చేత డివైడ్ చేసినప్పుడు గివ్స్ ద రిమైండర్ వన్ అంటున్నాడు టూ చేతి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ వన్ వస్తుందంటే ఈ వన్స్ ప్లేస్లో టూ చెత్ డివైడ్ చేయబడుతుంది అన్నాడంటే వన్స్ ప్లేస్లో జీరో కానీ వన్ కానీ టూ కానీ సారీ సారీ జీరో కానీ టూ కానీ ఫోర్ కానీ సిక్స్ కానీ ఎయిట్ కానీ ఉండొచ్చు కదా కాబట్టి మనం ఏం చేద్దామంటే వన్స్ ప్లేస్లో జీరో ఉన్నదనుకుందాం మనకి రిమైండర్ వన్ కావాలంటే దానికి వన్స్ ప్లేస్కి వన్ యాడ్ చేయాలి అప్పుడు టూ సెవెంటీ వన్ అవుతుంది అదే వన్స్ ప్లేస్లో టూ కూడా ఉండొచ్చు కదా టూ కూడా ఉండొచ్చు దానికి మనకి రిమైండర్ వంట కావాలి కాబట్టి వన్స్ ప్లస్ టూ యాడ్ చేద్దాం అంటే టూ సెవెంటీ త్రీ ఇక్కడ టూ సెవెంటీ లాస్న త్రీ వచ్చింది ఇక్కడ కూడా త్రీ వచ్చింది కావున జెడ్ అనేది మనకి త్రీ అనమాట జెడ్ అనేది ఎంత అంటే కన్నా త్రీ రెండిట్లో కూడా కామన్ గా ఏదైతే వచ్చిందో అదే మనకి జెడ్ త్రీ అనమాట జెడ్ ఎప్పుడైతే మనకి సరే సరే క్యూ సరే కన్నా క్యూ అనేది త్రీ కన్నా క్యూ ఎప్పుడైతే త్రీ వచ్చిందో త్రీ తీసుకుందాం అక్కడ త్రీ తీసుకుంటే ఎంత వస్తుంది టూ సెవెంటీ త్రీ కన్నా లో త్రీ అని డిసైడ్ చేస్తాం ఇప్పుడు దీన్ని త్రీ చేత డివైడ్ చేస్తే ఎంత వస్తుంది రిమైండర్ అని చెప్పమంటున్నాడొచ్చి కదా అంటే ఇప్పుడు ఈ ఇందులో ఉన్న సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ టూ ప్లస్ సెవెన్ ప్లస్ త్రీ ఎంత వచ్చినట్టు ట్వెల్వ్ దీన్ని త్రీ చేత డివైడ్ చేసినట్టయితే మనకి పోతుంది కదా పూర్తిగా ఫోర్ టైమ్స్ పోతుంది అంటే రిమైండర్ మనకి జీరో అదే పోకుండా ఉండిపోయింది ఇప్పుడు థర్టీన్ ఉంది అనుకోండి ఫోర్ టైమ్స్ పోగా ఇంకా వన్ మిగిలిపోతుంది అది రిమైండర్ అనమాట ఇప్పుడు ఏం మిగలేదు కాబట్టి రిమైండర్ జీరో అంటే రిమైండర్ మనకి జీరో వచ్చింది కన్నా వచ్చి ఓకేనా అంటే రిమైండర్ జీరో వచ్చింది త్రీ చేత రివైడ్ చేసే రిమైండర్ ఎంత వచ్చింది అంటే జీరో వచ్చింది ఓకే ఈ సమ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను కన్నా నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిజ్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ రాయండి ఉపయోగపడే వారికి షేర్ చేయండి మనం కనుక ముఖ్యంగా ఇదే చేయండి ఎవరికైతే ఈ ఛానల్ ఉపయోగపడుతుందనుకుంటారు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటారు వారికి షేర్ చేయండి కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్